పథకాల కి స్కీముల కి పోతని డబ్బంతలు ఇప్పుడు రాణ రోజుల్లో సాధారణమైనటువంటి ప్రజానికానికి బతకడమే కష్టం ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది 8 విశాఖపట్నం జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధి హామీ బకాయిల వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విశాఖ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ప్రధానంగా ఈ జిల్లాలోని దాదాపు 18.5 కోట్ల రూపాయలు బకాయిలు అంటువంటివి ఈ రోజు ఉన్నాయి బకాయిలు చెల్లించుకుంటా ఈ రోజు ఉపాధి కూలీలకు తీవ్ర ఇబ్బందులు పెట్టి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ప్రభుత్వం తిప్పుతా ఉంది ఈ రోజు ప్రధానంగా ఈ రోజు ఉపాధి కూలీలు మని టెండర్ల లెక్క చేయకుంటా ఈ రోజు జనవరి నెల నుండి ఇప్పటివరకు మార్చి వరకు పని చేశారు పని చేసినటువంటి డబ్బులు ఇవ్వటం లేదు దీని వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది రెండో పక్క కరోనా అంటువంటిది చాలా తీవ్రంగా ఉంది కరోనా అంటువంటిది ఈ రోజు విలయతాండం చేస్తూ ఉంది బయట పనులకు వెళ్ళలేక ఉపాధి పని మీద ఈరోజు కూలీలు ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందుకని ప్రతి జాబ్ కార్డు ఉన్న కూలీకి ప్రభుత్వం ఉపాధి పనులు అటువంటి చెప్పాలి ఆ విధంగా పనులు చెప్పి కూలీలు ఆదుకోవాలి ఆ విధంగా ఆదుకోవడం ద్వారానే ఈ ప్రభుత్వం కూలీలకు భరోసా అటువంటిది ఈరోజు కల్పించగలదు రెండో మూడోది ప్రధానంగా చూస్తే ఈరోజు ఏ చెరులో చూసినా ఎప్పుడు 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం టెంటలు ఇచ్చారు ఎవరికి టెంటలు లేవు మెడికల్ కిట్లు లేవు అదేవిధంగా ఎటువంటి సదుపాయాలు అటువంటి ఈరోజు ఉపాధి కూలీలకు లేవు దీనివల్ల నా కూలీలు మన్ టెంటలోని ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు వడదెబ్బ తినేటువంటి ప్రమాదం అటువంటిది కూలీలకు ఏర్పడుతూ ఉంది కాబట్టి కూలీల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాలి ఇప్పటికే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులంటువంటివి పూర్తిగా కేటాయింపులు తగ్గించారు కూలీలకి చెల్లించవలసిన బకాయిలు కూడా ఈరోజు పూర్తిగా చెల్లించుకుంటా ఇతర అభివృద్ధి పనులకి ప్రభుత్వం వాడుకుంటూ ఉంది సచివాలయాలకి రైతు భరోసా కేంద్రాలకి అనేకటువంటి రోడ్లకు వాడుకుంటా ఉంది సీసీ రోడ్లకు వాడుకుంటా ఉంది వాడుకోవాల్సి కాదని మేము అంటలే కానీ ఈరోజు ఉన్నటువంటి బకాయిలు చెల్లించుకుంటా కూలీలు ఇబ్బంది పడుతూ ఆ విధంగా చేయటువంటి సరైంది కాదు వెంటనే వాళ్ళ బకాయిలు వెంటనే చెల్లించి ఉపాధి కూలీలు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూలీ ఇవ్వాలని అదేవిధంగా టెంట్లు మెడికల్ కిట్లు చెల్లించాలని ప్రధానంగా పేషిప్పులు అటువంటివి ఈరోజు జిల్లాలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు కూలీకి ఎంత కూలి వస్తుంది ఎంత పని చేస్తామన్నటువంటి సక్రమంగా తెలిసినటువంటి పరిస్థితి లేదు అందుకని ప్రతి కూలీకి పేషిప్పు ఇచ్చి కూలి ఎంత వస్తుంది అనేది ఆ విధంగా తెలియజేయాలి ఆ విధంగా తెలియజేయకుండా ఈరోజు కూలీలకి ఇబ్బందులు పెడతా ఉన్నారు బ్యాంకులు ఎంత డబ్బు వచ్చిందంటే కూడా సక్రమంగా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి కూలీలందరికీ పేషిప్పులు ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈరోజు ప్రభుత్వానికి ముందుంచి విజయవాడలోని ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా మేము కలడం అటువంటి జరిగింది అయినా కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు కూలీల పట్ల ఈరోజు విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలి టెంట్లు ఇవ్వాలి మెడికల్ కిట్లు ఇవ్వాలి పేషిప్లు ఇవ్వాలన్నటువంటిది ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం